Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Actor Pawan Kalyan garu volunteerlni ishtam vachinattu maatladutunnaru. Sare. మీరు 2014లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి ఆయన సీఎం చేశారు. దానికి కారణం ఏం చెప్పారు? రాష్ట్రం విడిపోయింది, అనుభవం గల నాయకుడు, అనుభవాల నాయకుడు అయితే అభివృద్ధి జరిగిద్దని చెప్పారు. ఓకే, మంచిది. మీరు ఆయన గెలిచారు, సీఎం అయ్యారు, మీరేమో సైలెంట్గా సినిమాలు తీసుకున్నారు, మంచిది. జన్మభూమి కమిటీలు అని ఒకటి పెట్టారు, అవి మనకు గుర్తున్నాయా పవన్ కళ్యాణ్ గారు? గుర్తు లేకపోతే గుర్తు తెచ్చుకోండి, లేదంటే డాడీని అడగండి, చెప్తారు. జన్మభూమి కమిటీలు ఏం చేశారంటే, మీరు అంటున్నారు చూసారా, ఇళ్లల్లోకి వెళ్ళి డోర్లు కొట్టారు, మీకు భర్తలకు అక్రమ సంబంధాలు ఉన్నాయా, భార్యకి అక్రమ సంబంధాలు ఉన్నాయా అని అడిగారు చూసారా? జన్మభూమి కమిటీలో అప్పుడు జరిగింది అది. ఏదైనా పథకం కావాలంటే, ఏదైనా ఇల్లు కావాలంటే, మరుగుదొడ్డు కావాలంటే, పెన్షన్ కావాలంటే, క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్లు కావాలంటే జన్మభూమి కమిటీ మెంబర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు సంతకాలు పెడితే అప్పుడు మంచిగా ఉండేదన్నమాట. వీళ్ళేం అడిగేవాళ్ళు అంటే, మీరు ఖాళీగా ఉన్నారు కదా, మీ భర్త లేరు కదా, మీరు మాతో రావచ్చు కదా, మేము చూసుకుంటాం కదా, మేము అండగా ఉంటాం కదా, ఇది వీళ్ళుండే అండ ఇదన్నమాట. అది కూడా ఒకసారి మీరు గమనిస్తే తెలిసిద్ది పవన్ కళ్యాణ్ గారు. అంతేగాని వాలంటీర్లు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారని వాగావు, బాగానే ఉంది ఓకే. మళ్ళీ దాన్ని నువ్వేం చెప్తున్నావు, మళ్ళీ రెండు రోజులకి మాట మార్చేసి జీతం సరిపోవట్లేదు అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన రోజే చెప్పారు, అది గౌరవ వేతనం ఇస్తున్నాము. ఊరుల్లో ఉండేవాళ్ళు చిన్న అంటే డిగ్రీ చదువుకొని ఇంటర్ చదువుకొని పెళ్ళిళ్ళు అయిపోయి ఖాళీగా ఉండేవాళ్ళకి వాళ్ళకి రోజుకు ఒక గంట రెండు గంటలు వర్క్ ఉన్నప్పుడు ఒక రెండు మూడు గంటలు ఉంటుంది, లేని రోజు ఇంట్లోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళు అది చదువుకుంటా ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వటమో, లేదంటే వారు ఇంకా ఇంట్లో ఉండే వ్యవసాయమో, లేదంటే ఏదో పాడి ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పారు. నీకు ఇన్ని రోజులు గుర్తుకు రాలా వాలంటీర్లు? ఈరోజు గుర్తొచ్చింది. ఏంటంటే ఉమెన్ ట్రాఫికింగ్, డేటా ట్రాఫికింగ్, నిఘా వర్గాలు, ఢిల్లీ వర్గాలు. ఢిల్లీ వర్గాలు మనం ఎమ్మెల్యే అవుతాం అని చెప్పారా? అది చెప్పారా ఎప్పుడైనా? నియోజకవర్గం అయినా చెప్పారా? అదొక్కసారి అడగండి ఈసారి ఫోన్ చేసినప్పుడు నిఘా వర్గాలని. ముందు అవి తెలుసుకోండి. జనభూమి కమిటీలప్పుడు, చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగినప్పుడు నీరు చెట్టు పథకాలు, అవినీతి అవి ప్రశ్నించాలి. మనకు కనపడలా, శ్రీకాకుళంలో ఉద్దానంలో జరిగింది మనకు కనపడదు. వైజాగ్ ఏమో డీసెంట్రలైజేషన్ క్యాపిటలైజ్ చేసి ఫైనాన్షియల్ క్యాపిటల్గా అక్కడ పెట్టి మేము అది చేస్తామంటే అది మనకు నచ్చదు. పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి, లూలు వెళ్ళిపోతుంది, లాలు వెళ్ళిపోతుంది, ఇయ్యే మనకు లెగిస్తే ఇయ్యే. నీరు పేరు చెట్టు చెప్పి ఇసుక దోపిడీలు, గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతెంత డబ్బులు సంపాదించారో, ఎంతెంత తెలుసుకున్నారో నీకు తెలుసు. మరి నీకు వాటాలు ఉన్నాయేమో, అంటే ప్రభుత్వంలో తమరు భాగస్వామి కదా, మద్దతు ఇచ్చారు కదా, అనుభవం గల నాయకుడు అని. అప్పుడు ఏమంటాడు, ఇప్పుడు ఇసుక రేట్లు భరించలేకపోతున్నావు అంటాడు. ఇసుక రేట్లు భరించలేకపోతున్నాయి, ఈరోజు ప్రభుత్వానికి వెళ్తున్నాయి డబ్బులు, మనకు అయి కనపడవు. పోలవరం ఆ రోజు డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది, కొట్టుకుపోయినాయి అని సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి వాటర్ కమిషన్లు చెప్తున్నా, దాని మీద నీకు అది అభివృద్ధి కింద కనపడదు. పోలవరానికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి నిధులు కేటాయించి ఆంధ్ర రాష్ట్రానికి లోటు బడ్జెట్ చేస్తా, అయ్యేం కనిపించవు మనకి. ఏంటంటే ఎన్నికలు ఉన్నాయి, ఇంకో 9 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, ఒక ఏదో ఒకటి ఒక టాపిక్ తీసుకోవాలి తీసుకున్నారు మీరు వాలంటీర్లు అని చెప్పారు. నువ్వు 4 సంవత్సరాల నుంచి కోర్టుకి వెళ్ళినోడివి, ఈరోజు ఎందుకు వెళ్తున్నావు నువ్వు కోర్టుకి వాలంటీర్ వ్యవస్థ మీద? నీకు ఇన్ని రోజుల నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ కనపడలేదా, డేటా ట్రాఫికింగ్ కనపడలేదా? మా ఊర్లోనే 16 మంది వాలంటీర్లు ఉన్నారు, 8 మంది ఆడవాళ్ళు, 8 మంది ఆడవారు, 8 మంది మగవారు. 8 మంది కూడా వారు ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి నెలకు 5,000 వస్తుంటే సంతోషపడి ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళకి వేరే ఉద్యోగం వస్తే మానేసి వెళ్ళిపోతారు, దాంట్లో వేరే వాళ్ళని ఫిల్ చేసుకుంటారు. నీకు మీ డాడీకి ఇక్కడ లేదు ఇల్లు, మీరు హైదరాబాద్లో కట్టుకున్నారు, మీకు తెలియదు వాలంటీర్ వ్యవస్థ గురించి. కరోనా టైంలో మీరు ఎక్కడ ఉండరు, మీకు సంబంధం లేదు కదా, కరోనా అయిపోయి వచ్చారు. కరోనా టైంలో వాళ్ళు ఇంటింటికి తిరిగి సర్వే చేశారు, మాస్కులు పంచిపెట్టారు, వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కరోనా టెస్టులకి పిహెచ్సీలకు వెళ్ళమన్నారు. మా పాయికరావుపేట తర్వాత కొవ్వూరులో అనుకుంటాం మొన్న పోటీ చేసి ఓడిపోయారు. ఆవిడకి వనిత గారు, వంగలపూడి వనిత గారు ఉన్నారు, అనిత గారు. ఆవిడకి ఎంతవరకు అంటే ఒక దాని మీద ఏముంటుంది ఆమెకి, వైజాగ్లో ఆయన ఎవరో ఉంటాడు అయ్యన్న పాత్రుడు అని, గంజాయి సరఫరా కింగ్ ఆయన. ఆయన మన మీడియా అధిపతి, మీడియా మొగల్ బూతు రాధాకృష్ణ. మన ఇంకో ఆయన ఎవరో ఉంటారు,
గంటా శ్రీనివాసరావు గారు అనుకుంటా. వీరితో మంచి రిలేషన్స్ ఉన్నాయి ఆమెకి. ఆ రిలేషన్స్ మూలాన ఇక అదే ఆవన్నమాట. ఆమెకు మొన్న ఏదో నేను ఎక్కడో చూసా, ఆమె విజయవాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్తే 25 లక్షలు అంట. దాని మీద డీటెయిల్డ్గా రాసి ఉందన్నమాట, 25,000 ఒక్కొక్క ప్రెస్ మీట్కి 25,000 అంట. డీజిల్ ఖర్చులు, భోజనం ఖర్చులు, హోటల్ ఖర్చులు, మేడం గారి మేకప్ ఖర్చులు అన్నీ దానిలో వస్తాయన్నమాట, 25,000 అంట. ఇలాంటి ఆవిడ ఏం మాట్లాడిద్దండి, ఏ మాట్లాడిద్ది? ఎవరైనా ఇంటికి వచ్చి అడిగారా ఇలా వాలంటీర్ ఎవరో చెప్పమనండి, ఏమైనా అడిగారా ఏంటి? ఎక్కడా ఏమీ జరగవండి. అవి పథకాలు మీకు అర్హత ఉంటే పథకాలు వస్తున్నాయా, మీరు పలానా మాకు ఆధార్ ఇవ్వండి లేదంటే ఇంకోటి ఇవ్వండి ఇంకోటి ఇవ్వండి, మీకు ఇది ఎలిజిబిలిటీ ఉంది, లేదంటే లేదు, మీ బాబు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు, మీ కారు ఉంది, లేదంటే మీకు ల్యాండ్ ఎక్కువ ఉంది అని చెప్పి వాళ్ళకి చెప్తున్నారు. ఎక్కడా ఎవరు కంప్లైంట్ చేయట్లేదు కదా, మీకెందుకు వస్తుంది అంటున్నా ఆ బాధ? వాలంటీర్ ఎవరైనా వచ్చి మాతో వస్తావా మీతో వస్తావా వాళ్ళతో వెళ్తావా అని అడుగుతున్నప్పుడు ఆ విలేజ్లో ఆ క్లస్టర్లో ఉన్న 50 కుటుంబాల్లో ఎవరైనా కంప్లైంట్ అవ్వాలి కదా, మీకెందుకు నొప్పి అంటున్నా? నీకు, లోకేష్కి, చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, మీ నలుగురికే ఎందుకు వచ్చింది బాధ? మీకెందుకు వస్తుంది నొప్పి? మీరు ఒక నలుగురు ఒక క్వశ్చన్ తయారు చేసుకున్నారు, వాటికి ఆన్సర్లు కూడా మీరే పెట్టుకున్నారు. ఈరోజు కోర్టుకు వెళ్తాం కోర్టుకు వెళ్తాం, ఈ 4 సంవత్సరాలు వెళ్ళొచ్చు కదా, మనకు అన్నీ ఉంటాయి కదా, అన్నిట్లో మేనేజ్ సిద్ధహస్తుడు ఆయన, వెళ్ళొచ్చు కదా. ఆ రోజు వనిత గారు పదవుల కోసము, అనిత గారు పదవుల కోసము లేదంటే ప్యాకేజ్ కోసము మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు నిజంగా ఉండండి, మీరు ఒక యంగ్ ఏజ్లో ఉన్నారు, రండి, మీరు నిజంగా ప్రభుత్వం తప్పులు ఉంటే ప్రశ్నించండి, గౌరవంగా ప్రజల మన్నలు పొందండి, గెలవండి, తప్పులేదు. అవేమీ చేయకుండా అదేదో పిచ్చి పిచ్చి మాటలు అన్నీ పిల్ల చిన్న చిన్న వాళ్ళందరికీ మైండ్ పొల్యూట్ చేసే మాటలన్నీ మాట్లాడుతున్నారు.